మెనీ టైమ్స్ హైదరాబాద్ కు వచ్చాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కి ఒకసారి సైమా అండ్ లాట్ ఆఫ్ అవార్డ్ ఫంక్షన్స్ అండి వీ హావ్ కమ్ టు హైదరాబాద్ టుగెదర్ ఫ్రమ్ ద ఫ్యామిలీ బట్ అట్ హోమ్ గెట్ టుగెదర్స్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అలాగే ఉంటుంది రైట్ సార్ మామూలుగా అయితే అంటే ఫాదర్ ఒక ట్రెండ్ సెట్ చేసేసిన తర్వాత డెఫినెట్ గా ఒక వే ఉంది చాలా ఈజీ అవుతుంది స్టార్ కిడ్స్ రావడానికి ఇండస్ట్రీలోకి ఇది ఇది బేసిక్ గా బయట వాళ్ళకు ఉంటూ ఉంటుంది బట్ సింగింగ్ అండ్ మీ డాన్స్ చూస్తే సమ్ యూట్యూబ్ లో కొట్టగానే అల్లు అర్జున్ వర్సెస్ పునీత్ అని ఒక ఒక వీడియో వచ్చింది సో మీ ఫ్లో మూమెంట్స్ కానీ లేకపోతే మీ మూమెంట్స్ కానీ చూస్తే ఓ ఇంత కష్టపడాలి ప్రతి సక్సెస్ వెనకాల వాట్ ఎవర్ లైక్ ఒక ఒక సినిమాకి ఈజీ అవ్వచ్చు ఒక వే అయితే బట్ దాని తర్వాత ఒక స్ట్రగులే ఒక స్టార్ క్రియేట్ చేస్తుంది వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ స్ట్రగులే క్రియేట్ చేస్తుంది అని అర్థమైంది మాకైతే సో ఎవ్రీ ఫిల్మ్కి మీకు అనిపిస్తుందా సార్ ఓకే 150 పెట్టుకొని మనల్ని నమ్మి సినిమాకి వస్తున్నారు వాళ్ళకి సంథింగ్ మనం ఇవ్వాలి 150 డెఫినెట్లీ ఒక యాక్టర్ అయిన తర్వాత వాడు డబ్బు పెట్టి టికెట్ ఇస్తారు కదా అది రివర్స్ లో మనం రిటర్న్ ఇన్ ది సెన్స్ యు హావ్ టు హావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇట్ ఓకే దట్ ఇస్ వై ఐ అడోర్ యాక్టర్స్ లైక్ ఇఫ్ ఇట్ స్టార్ట్ ఇఫ్ యు స్టార్ట్ విత్ తెలుగు ఇట్ సెల్ఫ్ could be our Tarak, Allu Arjun, Ram Charan. Come on, they come from great families too. Why that effort? Why that effort? Right. It's because the way fans follow them, isn't it? Can't even believe the way they dance till now. So, you know, it's great. So that's the way I feel that if a person buys a ticket and comes, you should feel responsible that you're a hero of the film. You should do something which is impossible. Right. Of course. It's worthwhile. అంటే నేను ఇప్పుడు థియేటర్కి వెళ్ళి ఒక ఫిల్మ్ యాక్టర్ది ఫిల్మ్ చూస్తానంటే కమర్షియల్ ఫిల్మ్ చూస్తానంటే నన్ను ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తాను మన హీరో ఇది చేయాలి అది చేయాలి సో అది కావాలి ఒక హీరో ఉంటే ఇట్ విల్ బి నైస్.